मन तो మాట్లాడేందుకు హిందూపురం తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి రామసుబ్బమ్మ గారు ఉన్నారు. రామసుబ్బమ్మ గారు చెప్పండి, ఒక బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉండి ఇలా మహిళలతో న్యూడ్ కాల్ మాట్లాడని ఏ విధంగా చూస్తారు మేడం? మేడం నమస్తే. నమస్తే మేడం. మేము మాకు సిగ్గు చేటు మేడం. మేము హిందూపూర్ పార్లమెంట్ నుంచి పనిచేయడం, మా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేయడానికి గర్వంగా ఉంది. అదే విధంగా ఇదే పరిపాలన చేస్తున్నటువంటి మాధవ్ గారు ఇదే పార్లమెంట్ నుంచి ఇలా వికృత చేష్టలు చేసి సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారో అర్థం కాలేదు మేడం. ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో వివిధ మంత్రుల్ని చూసాము. ఒకరేమో అరగంట అంటారు, ఇంకొకరేమో గంట అంటారు. ఇలాంటి మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ తాలూకా ఎంపీలు చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలి. ఇలాంటి వాళ్ళని వెంటనే బర్తరాఫ్ చేయకోకుండా వీళ్ళని ఇంకా క్యాబినెట్లలో కొనసాగించడం, ప్రోత్సహించడం, వీళ్ళని మంత్రులుగా ఇవ్వడం, ఇలాంటివి చూస్తూ ఉంటే మనము సమాజంలో మిగతా ఉన్న కింద స్థాయి వాళ్ళు కానీ ఏ విధంగా ఈరోజు చేస్తున్నారో మనందరికీ, ఆంధ్రప్రదేశ్ అందరికీ తెలుస్తోంది. రోజుకి గంటకొక రేపు, రోజుకొక ఆత్మహత్యలు, హత్యలు, ఇలాగ అమ్మాయిల మీద దాడులు జరుగుతూ ఉంటే చాలా బాధాకరం మేడం. ప్రజాస్వామ్యంలో బాధ్యత కలిగినటువంటి దేశంలో ఒక పార్లమెంట్ సభ్యుడై ఉండి ఇలాంటివి చేయడం సిగ్గుచేటు. వీళ్ళని వెంటనే బర్తరాఫ్ చేయాలని కూడా మేము మా తెలుగు మహిళల నుంచి, మహిళల సంఘాల నుంచి కానీ మేము డిమాండ్ చేస్తున్నాం మేడం. ఒక ఎంపీ పదవిలో ఉండి ఇలా న్యూడ్ కాల్ మాట్లాడి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు మేడం? మేడం ఈ ఎంపీ గారు ఇప్పుడే కాదు, గతంలో గాని చాలా ఇలా ఇప్పటికీ గాని అతని మీద ఒక కేసు ఉంది అమ్మాయి విషయము, అవన్నీ గాని పక్కన పెట్టి ఈయన గారేమో సభల్లోకి వచ్చినప్పుడు నీతులు చెప్పడము సిగ్గుచేటు. తనది తాను ఒక సామెత ఉన్నట్టు తను తాను చూసుకోకుండా బయటికి వచ్చి ఇతను మళ్ళా గొప్పగా ప్రగల్భాలు వల్తాడు అనేది బాధాకరమైన విషయం మేడం.